కనుక నిజమైన ప్రార్థన నీవు చేస్తే, నిజమైన ప్రార్థన నీవు ఎంతో కాలం నుంచి దేవుని మందిరానికి వెళుతున్నావు కానీ యథార్థమైన ప్రార్థన నీ హృదయంలో నుంచి రానే రావటం లేదు. 430 సంవత్సరాలు వారి బాధలో ఉండి యథార్థమైన ప్రార్థన వారు చేయలేకపోయారు. ఎప్పుడు చేశారు చెప్పండి? శ్రమలను తట్టుకోలేక. వారు ప్రాణాలు ఏమైనాయి చెప్పండి? శ్రమలు తట్టుకోలేని స్థితిలో దేవునికి యథార్థమైన ప్రార్థన చేసి ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, వారి నా ప్రజల బాధలను చూచాను, వారి మొర విన్నాను, వారిని విడిపించుటకు వారిని తప్పకుండా నేను విడిపించుటకు విడిపించున్నాను. దేవునికి స్తోత్రము. అలా దేవుడే ఉన్నారు చెప్పండి. కీర్తన గ్రంథం 50:15లో నాకు ఆపత్కాలమందు నీవు నాకు మొర పెట్టుము, నేను నిన్ను విడిపించను, నేను నిన్ను విడిపించదను, విడిపించదను, నీవు నన్ను మహిమపరుస్తావు. దేవుని వాగ్దానం, నీవు ఎక్కడ పడిపోయావో అక్కడ నుంచి నీవు నాకు మొరపెట్టు, నేను నిన్ను విడిపిస్తా, ఆ తర్వాత నీవు నన్ను మహిమపరుస్తావు. కనుక నీవు ఎక్కడున్నా సరే దేవుడు అంటున్నాడు, అక్కడ నుండి నీవు పాపాన్ని ఒప్పుకో, కప్పుకోకుండా. ఇప్పుడైనా నీ పాపాన్ని కప్పుకొని నీవు ఎందుకు ఇంకా శ్రమలు పడతావు? ఒప్పుకుంటే దేవుడు అంటున్నాడు, ఇప్పుడే నేను నిన్ను విడిపిస్తా. విడిపిస్తానంటున్నాడా లేకపోతే అలాగే ఉంచుతానంటున్నాడు చెప్పండి? విడిపిస్తా. కనుక నేను సిగ్గుపడనివ్వను, నిన్ను సమాజంలో నేను నిన్ను సిగ్గుపడనివ్వను, నిన్ను మహిమపరుస్తాను. కనుక దేవుడు, మన దేవుడు మనల్ని సిగ్గుపడనిచ్చే పనులు మనం చేస్తున్నాం. ఈరోజు దేవుడి నామం నీ వలన అవమానం అవుతుంది. కనుక నీ పాపములు నిన్ను పట్టుకుంటాయి. ఏదో ఒకరోజు నువ్వు విడుదల పొందకపోతే, ఇప్పుడైనా మనం ఏం చేయాలి చెప్పండి? విడుదల పొందాలి. కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు, దినదినము కూడా మన ప్రార్థన మీద ఆయన దృష్టి పెట్టున్నాడు. చూడండి, యెహోషువా గ్రంథము 7:6 చూడండి. యెహోషువా తన బట్టలను చింపుకొని తానును ఇశ్రాయేలీల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖములను మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొని అయ్యో ప్రభువా యెహోవా, మమ్మలను నశింపచేయునట్లు అమోరీల చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఈ జనులను యొర్దానును నీవు ఎందుకు దాటించితివి? యొర్దాను అవతలే నివసించుట మేలని ప్రభువా కనికరించుమని ఇశ్రాయేలీలు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేను ఏమి చెప్పగలనయ్యా అని అక్కడ యెహోషువా ఏం చేస్తున్నాడు చెప్పండి? దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. అయా, హాయి పట్టణము చాలా చిన్నది, ఎరికో పట్టణము చాలా పెద్దది. ఆ పట్టణాన్ని మీరు, ఎందుకంటే మీ నోటి మాట చేత ఆ పట్టణము నాశనమైందయ్యా, దానికంటే అతి చిన్న పట్టణము హాయి పట్టణం మీద మేము వెళ్ళి అనేకులు అతులైపోయాం. దీనికి పాపానికి కారణం ఏంటయ్యా? ఈరోజు అమోనీయులు, మోయాబీలు వీళ్ళందరూ కూడా మా మీదకి దండెత్తి వస్తే మేము ఏమవుతామని చెప్పి అక్కడ భయముతో వణుకుతో యెహోషువా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నాడంట. అక్కడ ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు ధూళి పోసుకుని బట్టలు చింపుకొని, దేవా, మేము ఆ యొర్దాను అవతలే ఉంటే మాకు క్షేమంగా ఉండేదయ్యా, నన్ను ఎందుకు పిలిచావయ్యా, నన్ను ఇశ్రాయేలీల మీద నాయకుడిగా నన్ను చేసి వీళ్ళందరికీ నన్ను నడిపించమని నన్ను కోరుకున్నావు కదయ్యా, వీళ్ళందరూ కూడా చనిపోతుంటే నేను చూస్తా ఎలా ఊరుకోనయ్యా, ఇందుకేనా నీవు నన్ను నడిపించిందని చెప్పి
ప్రార్థన చేయగా దేవుడు అంటున్నాడు, లెమ్ము. ఇప్పుడు యెహోవాతో ఇట్లనెను లెమ్ము, నీ వేల ఎక్కడ ముఖము నేల మోపుకుందువు? నీవు ఎలా ఇక్కడ ముఖం మోపుకుందువు? ఇశ్రాయేలీలు పాపము చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధన, వారితో నేను చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు. శపితమైన దానిని కొంత తీసుకుని దొంగిలి వంకి తమ సామానుల్లో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీలు శాపగ్రస్తులై శత్రువుల ఎదుట నిలవక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగి ఉన్నారు. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలము చేస్తేనే కానీ నేను మీకు తోడై ఉండను. అక్కడ అంటున్నాడు యెహోషువా, ఎందుకయ్యా నీవు నీ ముఖాన్ని నేల పెట్టుకు నేలను కరుచుకుని ఏడుస్తున్నావు? ఇశ్రాయేలీలు నా ఆజ్ఞలను మీరి పాపము చేస్తున్నారు. నేను మిమ్మలను పిలిచిన దేవుణ్ణి సిగ్గుపడనిస్తానా? మిమ్మలను సిగ్గుపడనిచ్చే దేవుణ్ణా? కనుక మీ పితరాలను నడిపించిన దేవుణ్ణి, మీ పితరులకు నేను తోడుగా ఉన్న దేవుణ్ణి, ఈరోజు మీకు నేను దూరముగా ఉంటానా? కనుక ఒక్కసారి ఆలోచించు యెహోషువా, ఇదిగో ఇశ్రాయేలీలు నా నిబంధన మీరి పాపము చేసి వారి గుడారములో శాపగ్రస్తమైనది వారి ఇంటిలో దాసి ఉన్నారు. కనుక అది నిర్మూలము చేయకపోతే నా పరిశుద్ధత నా శక్తి మీతో ఉండనే నేను మీతో ఉండను. దేవునికి స్తోత్రము. కనుక నేను మీకు తోడై ఉండి మిమ్మల్ని నడిపించాలి అంటే, నా పరిశుద్ధతలో మీరు నా మహిమను చూడాలి అంటే, మొదటిగా మీలో ఉన్న శాపగ్రస్తమైనది ఏమన్నారు చెప్పండి, తీసి పారవేయండి. శాపగ్రస్తమైనది మీ మధ్యలో నుంచి నిర్మూలం చేసి తీసివేయండి. దేవునికి స్తోత్రము. అలా పాపాన్ని తొలగించండి, అప్పుడు మీ మధ్యలోనికి నేను వస్తాను. కనుక మీ మధ్యలో పాపమున్నంత వరకు నేను మీ మధ్యలోనికి రాను. శత్రువు మిమ్మలను వేటాడతాడు, శత్రువు మిమ్మలను శోధిస్తాడు. కనుక శత్రువు శోధనలకు మీ కుటుంబాలన్నీ కూడా ఎంతో శోధనలకు గురి అయిపోతారు. కనుక శాపగ్రస్తమైనది ఇప్పుడే నీ కుటుంబంలో నుంచి తీసేయ్ అని చెప్పినప్పుడు యెహోషువా మొదలుపెట్టాడు. లేచి ఏం చేశాడు చెప్పండి, ఉదయము నుంచి సాయంత్రం వరకు కూడా ఇశ్రాయేలీలందరినీ దేవుని యొక్క గుడారము ఎదుటకు వచ్చినప్పుడు అక్కడ ఆకాను పట్టబడి ఉన్నాడు. ఆకాన్ ఎప్పుడు దాకా ఏమనుకున్నాడు చెప్పండి? అప్పుడు దాకా ఆకాన్ ఏమనుకున్నాడంటే, నేను ఒక్కడనే దొంగతనం చేశానా, కానీ నేను ఒక్కడనే అబద్ధమాడానా, ఇంకా అనేక మంది ఉన్నారు కదా, కనుక వారు కూడా దొరికితే నేను దొరుకుతానని చెప్పి సాయంత్రం వరకు కూడా, ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఆ వరసల వారీగా సాయంత్రం వరకు కూడా ఏం చేశాడు చెప్పండి, అందరికంటే వెనకాల వచ్చాడు. దేవుడు అంటున్నాడు, ఆకాను ఇది ఇతడే పాపము చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా దేవుని గుడారము యొద్దకు రాగానే ఇతనే పాపము చేసి ఉన్నాడు. కనుక ఇతనిని నిర్మూలన చేయండి, మీ మధ్యలో నుంచి ఆ శాపగ్రస్తమైన మనుషులను తీసివేయండి, దానిని నిర్మూలన చేయండి, శాపగ్రస్తమైన వారిని పంపించివేయండి అని అక్కడ చెప్పినప్పుడు ఆకాను ఏం చేశారు చెప్పండి, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, నేరాను, వారి కలిగిన సమస్తమును పట్టుకొని, కలిగిన సమస్తమును తీసుకుని ఆకోరు లోయలోనికి తీసుకువెళ్ళి ఇశ్రాయేలీలందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి.
రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను కుప్పగా వేసిరి. నేటి వరకు ఉన్నది, నేటి వరకు కూడా అక్కడ శాపగ్రస్తమైనది ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు ఏం చేశాడు చెప్పండి, మీ మధ్యలో శాపగ్రస్తమైనది ఏదన్నా ఉంటే నా కార్యాలను మీరు చూడలేరు. నాకు నిజముగా మొరపెట్టు వారికి నేను దివారాత్రము ప్రార్థన చేసే వారికి నేను న్యాయము తీర్చనా. దేవుడు న్యాయము తీర్చే దేవుడు, మన ప్రార్థన వినే దేవుడు. నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రము తోసివేసే బయటకు తోసివేయను అంటున్నాడు. కనుక మీరు నన్ను చూచి ఉండి కూడా విశ్వాసము లేని వారిగా ఉంటున్నారు. కనుక చూసి కూడా నా కార్యములు నా శక్తి తెలిసి కూడా మీరు ఎలా ఉన్నారు చెప్పండి, విశ్వాసము లేని వారిగా ఉంటున్నారు. కనుక దేవుని కార్యాన్ని చూడలేకపోతున్నారు. కనుక దేవుడు అన్ని విషయాల్లో మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, శాపగ్రస్తమైనది మీ మధ్య నుండి తొలగించండి. దేవుడు తొలగిస్తే తక్షణమే మనకు సహాయం చేస్తాడు. ఈరోజు దేవుని సన్నిధిలో పిలుపు కలిగి దేవుని చిత్తాన్ని ఎరిగి ఉన్న మనం ఇంకా బానిసలుగా, పాపానికి బానిసలుగా ఉంటే మనం చేసే ప్రార్థన ఏమవుతుంది చెప్పండి, వారు ప్రార్థన చేయగా నేను వినను అంటున్నాడు. ప్రభువా అని పిలుస్తున్నారే కానీ ఈ ప్రజలు నా నోటి మాటలను బట్టి వారు నడిస్తే వారు కాదు. కనుక అలాంటి వారి ప్రార్థన దేవుడు వినడు. కనుక దేవుని సన్నిధిలో, ఎందుకంటే మీరు నాకు మొరపెట్టండి, నేను మీకు సహాయం చేస్తాను. ఆపత్కాలములో, శ్రమకాలములో మీకు నేను విడుదల ఇస్తాను అంటున్నాడు. ఆపత్కాలములో, శ్రమకాలములో మళ్ళీ ఆదుకునే దేవుడు. ఈరోజు ఈ దేవుడి కొరకు మనము ఈ సమయం కాసుకుని ఆయన సన్నిధిలో భారము కలిగిన ఆయన సన్నిధిలో ఈరోజు ఆయన నోటి మాటను బట్టి మనం మెలుకును ఉండి ప్రార్థన చేస్తున్నామంటే ఆయన మన మొర వినే దేవుడు. కనుక ఆయన సన్నిధిలో మనము ఒక్క రోజు గడిపితే 1,000 దినాలు ఆశీర్వాదం. ఆనోకు ఎంతగానో దేవుని సన్నిధిలో 300 సంవత్సరాలు దేవునితో నడిచి ఆయన ఆనోకును తీసుకుని వెళ్ళిపోయాడు. అలాగే మోషే కూడా దేవుని సన్నిధిలో నమ్మకస్తుడని పేరు సంపాదించుకున్నాడు. అలాగే మరి అబ్రహాము కూడా దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కనుక అతడు దేవుని యొక్క స్నేహితుడని కూడా అతనికి పేరు కలిగిందంట. అలాగే దేవుని స్నేహితులు మీరు అంటున్నాడు, మీరు నా స్నేహితులై ఉన్నారు. కనుక దేవుని మాటను బట్టి నడుచుకునేవారు స్నేహితులు, దేవుని మాటకు వ్యతిరేకముగా నడిచేవారు కనుక వారి శ్రమలకు వారే కారణమవుతుంది. కనుక దేవుడు, మన దేవుడు పిలిచిన దేవుడు, నిత్యము మనలను ప్రేమించే దేవుడు. ఆయన కునగడు నిద్రపోడు. లోకాసువార్త చూడండి, 21:34 చూడండి. లోకాసువార్త మీ హృదయములో ఒకవేళ తిండి వల్లనైనను మత్తు వల్లనైనను ఐక్యత విచారముల వల్లనైనను మందముగా ఉండినందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై జాగ్రత్తగా ఉండు. మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ దినము భూమి అంతటా నివసించు వారి అందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వాటి నెలలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడు ప్రార్థన చేయుస్తూ మెలకువ కలిగి ఉండండి. దేవు ఎక్కడ ఉన్నారు చెప్పండి,
ఎల్లప్పుడు జరగబోయే ప్రతి కీడును తప్పించుకునుటకు మన దేవుని ఎదుట మీరు శక్తివంతులయ్యి ఉండాలి, ఉండండి. మీ హృదయములు ఒకవేళ తిండి వల్లనైనను మత్తు వల్లనైనను ఐక్యత విచారముల వల్ల మందముగా ఉండినందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండానట్లు మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. మీ విషయాలు మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే దేవుడు అంటున్నాడు కనుక ఈ లోకము. అందుకే దశలోనికిలో మనలో దేవుడు ఏమన్నారు చెప్పండి, మీరు ప్రతివాడును మీలో ప్రతివాడు దేవుణ్ణి ఎరుగని అన్య జనుల వలె కాక కామ అభిలాష యందు కాక పరిశుద్ధత యందును పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెను, ఘటమును ఎలా కాపాడుకొని ఉండవలెను, ఎరిగి ఉండటయే, అది ఎరిగి ఉండుట దేవుని యొక్క చిత్తము చిత్తమయ్యున్నది. కనుక దేవుని సన్నిధిలో మీరు ఎలా ఉండాలో, ఏ రీతిగా మిమ్మలను కాపాడుకోవాలో. దేవుడు మీకు తిండినిచ్చాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, ఘనతనిచ్చాడు, కానీ మత్తులై ఉండకండి. తిండి వలన ఈ లోక మత్తు అనగా ఈ లోక ఐశ్వర్యము వలన మత్తులుగా ఉండకండి. ఇవన్నీ దేవుడు మీకు కావాలని ఇచ్చాడు, కానీ వాటి వల్ల మత్తులు కాకండి. కనుక భూమి మీద జరగబోయే ప్రతి కీడు తప్పించుకోవడానికి దేవుని ఎదుట మీరు కృతజ్ఞత కలిగి ఆయనను మీరు ఆరాధించండి. దేవునికి స్తోత్రము. అలా కనుక మనిషి కుమారుని ఎదుట ప్రతివాడు కూడా ప్రార్థన కాబట్టి మీరు జరగబో వాటినలా తప్పించుకున్నటకు మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తివంతులగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయిసు మెలకువగా ఉండు. మెలకువ కలిగి ఉండండి. ప్రార్థన లేకుండా మీరు జీవించలేరు. ప్రార్థన లేకుండా దేవునికి కుమారులు కుమార్తెలు కాలేరు. కనుక దేవుని సన్నిధిలో మెలకువ కలిగిన ప్రార్థన కావాలి. దేవుని సన్నిధిలో దేవుని ఆత్మచేత నింపబడిన వ్యక్తులుగా ఉండాలి. కనుక దేవుడు మిమ్మలను పిలుస్తున్నాడు. కనుక ప్రతి క్షణము కూడా దేవుడు అంటున్నాడు, ఆపత్కాలములో మీరు నాకు మొరపెట్టండి, మీకు నేను తోడుగా ఉన్నాను. ప్రతి క్షణము కూడా మీకు నేను తోడుగా ఉన్నాను. ఇశ్రాయేలులను కాపాడే దేవుడు ఆయన కొనకడు నిద్రపోడు. మీ దేవుడు నిద్రపోయే దేవుడు కాదు. కనుక ఆయనకు మొరపెట్టండి, తప్పకుండా మీ ఆపతలో ఆయన ఇడిపిస్తాడు. నీతిని బట్టి యథార్థతను బట్టి నడుచుకునే ప్రతి ఒక్కరిని దేవుడు కాపాడే దేవుడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మీ ఆపత దినాలలో శ్రమ దినాలలో నేను మీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు. కనుక యథార్థమైన ప్రార్థనా పరులై మెలకువ కలిగి యథార్థత మనము దేవుని సన్నిధిలో ఆరాధించేవారిగా ఉంటే నీ పాపాన్ని కడిగి నిన్ను పరిశుద్ధులుగా చేయడానికి ఆయన అస్తాలు సాపి ఉన్నాడు. ఆయన అగ్ని చేత నీ దోషాలన్నిటి కడిగివేసి నిన్ను పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలిగా చేయడానికి ఆయన అగ్ని నీ యొద్దకు, ఎందుకంటే నిత్యము నిన్ను తాకటానికి వస్తుంది. నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయాన్ని తెరువు. తెరిస్తే దేవుడు తప్పకుండా నీకు సహాయం చేయనయ్యి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయము విలువైనది. కనుక ఆపత్కాలములో శ్రమ కాలములో దేవుడు మనకు తోడై ఉన్నాడు. కనుక ఆయన మీద మనము ఎలా ఉండాలి చెప్పండి, ఆనుకుని వారిగా ఉండాలి. కీర్తన గ్రంథం 30వ అధ్యాయము 2వ వచనం. యెహోవా నా దేవా, నా దేవా, నేను నీకు మొరపెట్టగా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి, నీవు నాకు స్వస్థత పరిచితివి కలగ చేసి ఉన్నావు. ఏమంటున్నారు చెప్పండి, యెహోవా, యెహోవా నా దేవా, నా దేవా, నేను నీకు మొరపెట్టగా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి, నీవు నన్ను స్వస్థత పరిచితివి. యెహోవా, యెహోవా ఆకాలములో నుండి, ఆకాలములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. ఎక్కడి నుంచి చెప్పండి, పాతాళములో, పాతాళములో నుండి. దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, లేవనెత్తి ఉన్నాడు. గోతిలోనికి దిగకుండా, నేను గోతిలోనికి దిక్కోకుండా నీవు నన్ను బ్రతికించితివి, నీవు నన్ను బ్రతికించి ఉన్నావు. కనుక దేవుడు మనల్ని ఎంతగానో
ప్రేమించున్నాడు. దేవుడు ఏమంటున్నారు చెప్పండి అక్కడ, దేవా యెహోవా, నేను నీకు మొరపెట్టగా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి, నీవు నన్ను స్వస్థత పరిచి ఉన్నావు. యెహోవా యెహోవా పాతాళములో నుండి, పాతాళములో నుండి ప్రాణమును లేవదీసితివి, నా ప్రాణమును నీవు లేవదీసితివి, లేవదీసి గోతిలోనికి దిగకుండా, గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. కనుక దేవుడు మనల్ని గోతిలో తిక్కకుండా, పాతాళానికి వెళ్లకుండా దేవుడు మనలను లేవనెత్తాడు. ఆ లేవనెత్తే దేవుడికి మనం మొరపెట్టాలని దేవుడు మనకు మరి ఆయన వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా. దేవునికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, సంఘ సభ్యులందరికీ వందనాలండి. నేను 8 సంవత్సరాల క్రితమే మట్టిలో మట్టే కలిసిపోవాల్సిన నేను సజీవుల లెక్కలో ఉన్నానంటే దేవుని ఉచితమైన కృప వల్ల నేను బతుకుతున్నాను. నాకు హార్ట్ ఆపరేషన్ జరిగి 8 సంవత్సరాలు పూర్తయింది. 9వ సంవత్సరం కూడా వచ్చింది. దేవుని ఉచితమైన కృప వల్ల నేను బతుకుతున్నానండి. అది దేవునికే మహిమ ఘనత నాయన తండ్రి. అలాగే నాయన తండ్రి, నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది, అన్నయ్యకి కూడా అలాగే హార్ట్ ప్రాబ్లం వచ్చి ఆయన కూడా చనిపోయాడు. నాకు కూడా షుగరు 370కి వచ్చింది. దానివల్ల కొద్దిగా 2 అడుగులు వేస్తుంటే నొప్పిగా అనిపించేది. నేను దాన్ని ఏం పట్టించుకోలేదు. ఆ తర్వాత మా అక్కయ్య గారి ఇంటికి ఒకసారి వెళ్ళి వస్తున్నాను. వస్తుండగా ఏంటక్క ఒంట్లో బాగోట్లేదు, అసలు 2 అడుగులు వేస్తే నొప్పిగా ఉంటుంది అనేసి అన్నాను. అంటే వెంటనే మా యొక్క అప్పటికప్పుడు బ్లడ్ టెస్ట్ షుగర్ టెస్ట్లు అన్నీ తెప్పించి హార్ట్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది, పెళ్ళం పెద్దేశ్వరరావు గారి దగ్గరికి. ఆయన చెకప్లన్నీ చేసి ఒక్కొక్క ఇంజెక్షను 2000 రూపాయలు అమ్మ, అవి 3 వారాలు చేయించండి, ఆ తర్వాత చూద్దాం అన్నారు. ఆ తర్వాత ఒక ఇంజెక్షన్ చేశారు. ఆ రాత్రి మళ్ళీ గాబరా చేసింది. హాస్పిటల్లో జాయిన్ చేశారు. 10 రోజులు ఉన్నాను పెళ్ళం పెద్దేశ్వరరావు గారి దగ్గర. ఆ తర్వాత అమ్మ కొద్దిగా ఎంజోగ్రామ్ చేయాలి, చేశాక కానీ ఏ సంగతి చెప్తాం అన్నారు. సరే అనేసి వచ్చేసాము, ఇంటికాడ ఉన్నాము. 10 రోజుల తర్వాత ఎంజోగ్రామ్ చేశారు. ఆపరేషన్ చేయవలసిందేనమ్మా, తప్పదు అని చెప్పారు. నాకైతే నమ్మకం లేదు బతుకుతానని. అప్పటికే అన్నయ్య చనిపోయి 11 నెలలు 10 నెలలు అయింది. సరే ఇంకా నేనైతే బతకను, అన్నయ్య అలాగే చనిపోయాడు, నేను చనిపోతానని ఇంకా మా అమ్మాయికి మా అల్లుడికి అందరికీ అప్పగింతలు చేస్తున్నానన్నమాట మా వారిని. మరి నేను లేకపోతే మీరే చూసుకోవాలి అనేసి. అలాంటి పరిస్థితుల్లో అత్తయ్య ఇంకా మీరు అలా చెప్తున్నారు, ఒక్కసారి మా మందిరానికి వస్తే మరి మీరు హాస్పిటల్లో జాయిన్ అవుదురు, ఇప్పుడు కంగారు ఏంటి, రేపు జాయిన్ అవ్వాలి కదా, ఈ రాత్రికి వెళ్దాం అనేసి అన్నారు. అంటే ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చేవాళ్ళం కానీ మేము పిలిగెళ్ళిపోయే ఏజ్ చర్చికి వెళ్ళేవాళ్ళం. అక్కడికి వెళ్ళేవారం మా నేను మా వారు కూడాను. అక్కడ కూడా ఒక రాత్రి మామూలుగా ప్రార్థన చేసుకొని ఆ చర్చిలో పడుకున్నాం అన్నమాట. ఏమో మళ్ళీ ఆపరేషన్కి వెళ్తున్నానుగా, తిరిగి వస్తానో లేదో అని అన్నట్టు. అయితే ఎంతోమంది డబ్బులు ఉన్న వాళ్ళు కూడా బతకలేదు. దేవుని ఉచితమైన కృప వల్ల ఆరోగ్యశ్రీ కార్డు మీదే నాకు ఆపరేషన్ చేశారు. ఆ రోజు ఇక్కడికి వచ్చాము, రాత్రి నిద్రపోయాము. అమ్మగారు అప్పుడు అమెరికా వెళ్ళారు. అయ్యగారు పొద్దుటే ఏమో రాత్రి లేట్గా వచ్చారు, అసలు మాట కూడా రావట్లేదు ఎక్కువ. మీరు హాస్పిటల్లో జాయిన్ అవుతారా, ఇవాళ ఒక్కరోజు ఉండండి అమ్మా, రేపు జాయిన్ అవుదురు అనేసి అన్నారు. అయ్యగారు మరి డాక్టర్లు రమ్మన్నారు కదా అయ్యగారు అంటే, పర్వాలేదమ్మా ఏమనరు, మీరు రేపు జాయిన్ అవ్వండి అనేసి అన్నారు. ఆ రోజు రాత్రి ఇక్కడే నిద్ర చేశాను. తెల్లారి కూడా నిద్ర చేశాక అయ్యగారు అన్నారు, అమ్మ నీకేమన్నా దర్శనం వచ్చిందా అమ్మా అని. ముందు రోజే అడిగారు, ఏమి రాలేదన్నాను. 2వ రోజు ఇక్కడ ఉండండి అమ్మా అని చెప్పారు. 2వ రోజు మటుకు దర్శనం వచ్చింది. కానీ అసలు నాకు మాట అంటే వచ్చేది కాదన్నమాట. ఆ రోజు ప్రార్థన ఎంత గట్టిగా చేసుకున్నానో నాకే తెలియదు అన్నమాట, గొంతు అంత బాగా వచ్చింది. సరే పొద్దుటే అయ్యగారు దర్శనం అడిగారు. ఎవరో ఒక ఆయన నన్ను గట్టిగా నడుం పట్టుకుని ఉన్నారు అయ్యగారు. ఆ తర్వాత నా తండ్రి వచ్చి, నేనుంటుండగానే నా బిడ్డను పట్టుకునే అధికారం నీకు ఎవరు ఇచ్చారు అన్నారు. గబుక్కుని నా నడుం వదిలేసి పక్కకి వెళ్ళిపోయి నక్కి ఉన్నాడు అయ్యగారు అని చెప్పారు.
అంటే అమ్మ నీకేం పర్వాలేదమ్మా, సాతాను విడుదలైనట్టే నువ్వు ఆపరేషన్కి వాళ్ళ జాయిన్ అయిపోమ్మా అనేసి అన్నారు. ఇటు నుంచిటే హాస్పిటల్కి జాయిన్ అయ్యాను. హార్ట్ ఆపరేషన్ అంటే మరి ఎల్లంగానే చేస్తారేమో అనుకున్నాము. ఆ తర్వాత బాగానే ఉందని డాక్టర్ గారు అటు వెళ్ళారు ఇటు వెళ్ళారని 10 రోజులు ఉంచారు. మంచం మీద పడుకుంటే సిస్టర్లు నువ్వ పేషెంటు ఇంకొక అమ్మాయి అమ్మ అని అడిగారు. అంటే దేవుడు అప్పటికే నాకు అంత స్వస్థతను ఇచ్చాడన్నమాట. ఆ తర్వాత 10 రోజులు పోయాక ఆపరేషన్ చేశారు. హార్ట్ ఆపరేషన్ అంటే అందరికీ 4 గంటలు పట్టుద్ది. దేవుని ఉచితమైన కృప వల్ల, అయ్యగారు అమ్మగారి ప్రార్థన వల్ల నాకు 2 గంటల్లోనే ఆపరేషన్ అయిపోయింది. దేవుడు ఈరోజు సజీవుల లెక్కలో ఉంచాడంటే అది దేవుని ఉచితమైన కృప. అయ్యగారు అమ్మగారు ప్రార్థన వల్లే నేను ఈరోజు సజీవుల లెక్కలో ఉన్నాను. అదే కాకుండా మరి నేను ఇక్కడ ఉంటుండగానే మా అబ్బాయికి పోలియో, ఆయన మున్సిపల్ కార్పొరేషన్లో ఫస్ట్ అయితే 2500 వాళ్ళకి జీతం వచ్చేది. ఆ జీతం ఎందుకు అనేసి మా అబ్బాయికి 4000 వచ్చేది. ఆ 4000 జీతంకి చేశాడన్నమాట. ఎన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉన్నా సరే 7000 జీతం అయింది. అదే జీతం మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి 12000 అయింది. ఎస్ఐయా మరి నా కొడుక్కి మరి మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ఉద్యోగం వచ్చేటట్టు చూడయ్యా, మరి ఇలా అయితే 7000తో అయితే బతకలేడయ్యా, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మరి ఇబ్బంది పడతాడయ్యా అనేసి దేవుడి దగ్గర ఒక నిబంధన చేసుకున్నాను నేను. అలాగే సరే అనేసి రోజుకు ప్రార్థన చేసుకుండేవాళ్ళని. దేవుని ఉచితమైన కృప వల్ల మరి అది కమిషనర్ గారు సంతకం పెట్టి మా అబ్బాయికి కూడా 12500 జీతం వస్తుంది ఇప్పుడు దగ్గర దగ్గర 1 సంవత్సరం దగ్గర నుంచి. అదే కాకుండా దేవుడు నాకు ఎన్నో ఆశ్చర్య కార్యములు చేశాడు. అయ్యా మరి బిడ్డడు మరి జీతం వస్తుంది కానీ మరి ఇబ్బంది పడుతున్నాడు, నెలకి 5000 ఇంటద్దే కట్టుకోవాల్సి వస్తుంది అనేసి అని ప్రార్థన చేసుకుంటే దేవుడు 3,60,000 పెట్టి వైఎస్ఆర్ కాలనీలో ఇల్లు కొన్నాం. మళ్ళీ ఇంకొక 2000 ఖర్చు పెట్టి 5,60,000 అయింది. దేవుడు మా అబ్బాయికి ఇల్లు కూడా ఇచ్చాడు. అంత నిమిత్తమే కాదు దేవుడు ఎన్నో అద్భుతకారములు ఎన్నో ఆశ్చర్యకారములు నా పట్ల చేశాడు దేవుడు. ఈరోజు కూడా నేను సజీవుల లెక్కలో ఉండి నేను వ్యాపారం చేసుకుంటా కూడా శక్తిని బలాన్ని ఇచ్చాడు దేవుడు. దేవుడికి ఎంతో వందనాలు స్తుతులు స్తోత్రం నాయన. అలాగే నాయన తండ్రి, అలాగే నా భర్త కూడా కొద్దిగా మారి అలాగే ఉంటే ఇంకా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన గారు.